గ్రహణం అంటే ఏమిటి? సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే రేఖపై ఉన్నప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. అంటే చంద్రుని నీడ భూమి మీద పడ్డప్పుడు లేదా భూమి నీడ చంద్రుని మీద పడ్డప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. ముందుగా భూమి మరియు చంద్రుని నీడలు ఎలా ఉంటాయో చూద్దాం. నీడలు ప్రత్యయ ఉపచ్ఛాయ. ఇక్కడ గమనించండి, ఇవి ప్రత్యయాలు అంటాం, వీటిని ఉపచ్ఛాయలు అంటాం. భూమి మరియు చంద్రుడి ప్రత్యయ ఉపచ్ఛాయలను గమనించండి. గ్రహణం ఏర్పడే సందర్భాలను చూద్దాం. జాగ్రత్తగా గమనించండి, సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే రేఖపై ఉన్నప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. ఈ రెండు సందర్భాల్లో మీరు గమనించినట్లయితే సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే రేఖపై ఉన్నాయి. ఈ రెండు సందర్భాల్లో గ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి, ఈ రెండు సందర్భాల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలలో లేవు, కాబట్టి ఈ సందర్భాల్లో గ్రహణం ఏర్పడదు. సూర్యగ్రహణం ఏర్పడుట. చంద్రుని నీడ భూమిపై పడడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది. చూడండి, భూమిపైన చంద్రుని నీడ. ఇక్కడ చూడండి, చంద్రుని నీడ భూమిపై పడింది. జాగ్రత్తగా గమనించండి, ఏ సందర్భంలో చంద్రుని నీడ భూమిపై పడుతుందో చూడండి. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ సూర్యగ్రహణం ఏర్పడినట్టు. మరొకసారి గమనించండి, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడి మీద పడి చంద్రుని యొక్క నీడ భూమిపై పడడం వల్ల మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తూ ఉంది. చూశారు కదా, సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో ఉన్నాయి. సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఎప్పుడైతే చంద్రుడు సూర్యునికి భూమికి మధ్యలో వస్తాడో అప్పుడు చంద్రుడి నీడ భూమిపైన పడుతుంది. ఆ నీడ పడిన ప్రాంతంలో ఉన్నవారికి సూర్యుడు కనపడడు. దీనే సూర్యగ్రహణం అంటారు. భూమిపైన కొన్ని ప్రాంతాలలోని వారు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తారు. చాలా ప్రాంతాల వారు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూస్తారు. సూర్యగ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం చాలా ప్రమాదం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా చూడవద్దు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేశాడు. ఇదే సంపూర్ణ సూర్యగ్రహణం. ఇక్కడ వలయాకార సూర్యగ్రహణం ఏర్పడింది. కారణం చంద్రుడు భూమికి దూరంలో ఉండడమే. సూర్యగ్రహణం రకాలు. సంపూర్ణ సూర్యగ్రహణం, భూమిపై నుండి చూసినప్పుడు చంద్రుడు సూర్యుడిని పూర్తిగా ఆవరించినట్లయితే
సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి, సూర్యగ్రహణం ప్రారంభం నుండి చివరి వరకు ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూడండి. పాక్షిక సూర్యగ్రహణం. చంద్రుని వలన ఏర్పడే నీడ యొక్క అంచు భాగంలో ఉండే పలుచని నీడ భూమిపై పడినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు భూమికి మధ్యగా చంద్రుడు ప్రయాణిస్తూ సూర్యుని దాటి వెళ్తున్నప్పుడు సూర్యుని మధ్యలో కొంతమేర మాత్రమే చంద్రుడు ఆవరించి సూర్యుడు ప్రకాశవంతమైన వలయం వలె కనబడడాన్ని వలయాకార సూర్యగ్రహణం అంటాం. వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడాన్ని మిశ్రమ సూర్యగ్రహణం అంటాం. ఇది అరుదుగా సంభవిస్తుంది. గతంలో ఏర్పడిన సూర్యగ్రహణాలని కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. 2012లో ఏర్పడిన సూర్యగ్రహణం. 2012 May 21 ఏర్పడిన వలయాకార సూర్యగ్రహణం. దీన్ని జాగ్రత్తగా గమనించండి. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా ఆవరించలేదు. 2015 March 20 ఏర్పడిన సూర్యగ్రహణం. 2015 March 20 ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం. చూడండి, డైమండ్ రింగ్ లాగా సూర్యుడు కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. చూశారు కదా ఎంత చక్కగా ఉందో. సూర్యగ్రహణాన్ని ఎలా చూస్తున్నారో గమనించండి. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని ఇంతకుముందే తెలుసుకున్నాం. ఈ విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లతో సూర్యగ్రహణాన్ని మనం చూడవచ్చు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూసినట్లయితే కండ్లు పోయే ప్రమాదం కూడా ఉంది, కావున ప్రత్యేకమైన కళ్ళద్దాలతో చూడవచ్చు. ప్రత్యేకంగా తయారు చేసిన కళ్ళజోడుతో చూడవచ్చు. ఇక్కడ చూపిస్తున్నది ప్రత్యేకమైన కళ్ళజోడు.